The Journey of Yandamuri. వీరేంద్రనాథ్ గారు, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా నేర్చుకోవటం వల్ల మీ ఫెయిల్యూర్స్ని జస్టిఫై చేసుకోవటంతో మంచి రీజనింగ్ ఇచ్చి మరీ జస్టిఫై చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఏమంటారు దీనికి? మీరు అనే పాయింట్ ఏంటంటే, ఒక మంచి పాయింట్ని కూడా కమర్షియల్ హిట్ చేయొచ్చు, ఏదో రసానుభూతి చేసి చేయొచ్చు అని చెప్తున్నారు. అదేనా మీ ఉద్దేశం? చేయలేకపోయారు కాబట్టి ఫెయిల్ అయ్యారు, అదేనా మీ ఉద్దేశం? కానీ తెలుగు సినిమా చరిత్రలో బైసికల్ థీవ్స్ అని సినిమా వచ్చింది. ఓకే, దాంట్లో ఏ డ్రామా ఉండదండి. ఓ తండ్రి కొడుక్కి సైకిల్ దొంగతనం చేసి జైలుకి వెళ్ళటం అనేది స్టోరీ. అలాగే సేవ్ ప్రైవేట్ రయన్, ప్రైవేట్ రయన్ అని చెప్పి ఓ సినిమా వచ్చింది, చాలా అద్భుతమైన పిక్చర్. వీటిలో డ్రామా కానీ రసానుభూతి కానీ షుగర్ కోటింగ్ కానీ ఏమి ఉండవు. అవి హిట్ అయినాయి, సూపర్ హిట్లు అయినాయి. నా అగ్ని ప్రవేశం సూపర్ ఫ్లాప్ అయింది. కానీ నా కాన్సెప్ట్ అలా తీయాలని, సైకిల్ థీవ్స్ లాగా చేయాలని. అలా చేయలేకపోవడం నా ఫెయిల్యూర్ అంటే ఒప్పుకుంటానని, ఎందుకు చేశారనేది ఒప్పుకోనండి. ప్రతి సినిమాకి తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఉండాలనే కాన్సెప్ట్కి మేము వ్యతిరేకులు బేసిక్గా. కానీ ఆ అభిప్రాయం ఇప్పుడు మారింది. మళ్ళీ నేను ఇప్పుడు నేను తీస్తున్న అతడు ఆమె ప్రియుడులో అన్నీ సెక్స్ అంటే స్నేహం ప్లస్ సెక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని రాశారు. తెలివితేటలు కడ్రాయర్ లాంటివి ఉన్నాయి కదా, చూపించుకోకూడదు ఇలాంటి డైలాగులన్నీ మీరు అనుకున్న ఎంటర్టైన్మెంట్. కానీ ఇందులో కూడా మోరల్ ఉంటుంది. యండమూరి గారు, ఇక్కడ ఎందుకో నాకు ఒక చిన్న పాయింట్ పెట్టాలి అనిపిస్తుంది. మీరు అన్న సినిమాలు తీసిన వాళ్ళకి ఆడియన్స్ రేంజ్ వేరు, అప్పుడు మనకున్న ఆడియన్స్ వే ఆఫ్ థింకింగ్ వేరు, ఇప్పుడు మన ఆడియన్స్ బ్రాడ్గా ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు. వేరు లేదు, చాలా ఇవన్నీ చూసిన తర్వాత అఖండ ఇస్ అ టోటల్ ఎంటర్టైన్మెంట్. బ్రాడ్గా ఆలోచించడం ఏంటి? చాలా సీరియస్ సినిమాలు. బ్రాడ్గా ఆలోచించడం అంటే ఏంటో చెప్పండి. అంటే కొత్త కొత్త జానర్స్, మీరు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ లేని సినిమా, లేని సినిమాలను కూడా ఆ మోడ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయటం. అప్పుడు ఎప్పుడు ఉందిగా ఎంటర్టైన్మెంట్ లేని సినిమాలు సక్సెస్ అని కూడా ఉన్నాయిగా. శంకరాభరణం ఏంటి? అది క్లాసిక్ శాస్త్రీయ సంగీతం, అద్భుతమైన సాగర సంగమం. అవును. సో అలా ఇప్పుడు చిరంజీవి పిక్చర్, రుద్రనేత్ర, రుద్రవీణ, అవును ఇవన్నీ ఉంటాయి. బ్రాడ్గా అప్పుడు ఆలోచించేవారు. పిక్చర్ బ్రాడ్గా ఆలోచించడం, లిమిటెడ్గా ఆలోచించడం కాదండి. నీకు ఎక్కడ స్పందిస్తుంది, హృదయాన్న మనసున? మనసు అంటే టోటల్, మన అఖండ ఈ సినిమాలు చెప్పి ఎంటర్టైన్మెంట్, నీ యొక్క ఎమోషన్స్ మీద ప్లే చేయటం. అలా కాకుండా నీ బ్రెయిన్ మీద ప్లే చేసేవి నేను చెప్పిన బైసికల్ థీవ్స్ ఇవన్నీ, చార్లీ చాప్లిన్ మూవీస్, అవి కామెడీగానే ఉంటాయి, ఎక్కడో కొడుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఫార్సికల్ సినిమాస్ అని ఉంటాయి. ఫార్సికల్ సినిమాస్ అంటే చార్లీ చాప్లిన్. కామెడీ వేరండి, కామెడీ అంటే జంజాల, ఈవీ సచిన, ఇవి వేరు. ఇలా రకరకాల జోనర్స్ ఉంటాయండి. నువ్వు ఏ జోనర్లో తీస్తున్నావు అనే సినిమా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కానీ ప్రతి మనిషికి ఇంటెలిజెన్స్తో పాటు మూర్ఖత్వం కూడా ఉంటుంది. నే పట్టిన కుందేటి మూడే కాళ్ళు అని. సో ఆ మూర్ఖత్వం అంటారా దాన్ని ఇదంటారా అనేది నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నా మూర్ఖత్వంతో ప్రొడ్యూసర్కి నష్టం చేయకూడదు అని అప్పుడు మానేశాను సినిమాలు. అది ఈ 20 సంవత్సరాలు మానేయడానికి కారణం. ఇప్పుడు అర్థమైంది నాకు మీరన్న, మీరు అపురూపమైన జ్ఞానంతో మీరు చెప్పిన పాయింట్, ఒక మంచి పాయింట్ని ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పొచ్చు కదా అని తీసి ఇప్పుడు అతడు పీరియడ్ తీశాను. అదంతా పూర్తిగా దాన్ని బ్లాక్ కామెడీ అంటారు. అంటే పైకంతా నవ్వుతూనే ఉంటుంది, అండర్లైన్ మాత్రం ఇది ఉంటుంది, సాడ్నెస్. మా అతడామ ప్రియుడులో ఒక డైలాగ్ ఉంది, లాస్ట్ ఎండింగ్ డైలాగ్, చిన్నప్పుడు అమ్మ దగ్గర పడుకుంటాను, నాన్న దగ్గర పడుకుంటాను అని పిల్లలు ఏడ్చేవారు, ఇప్పుడు అమ్మ దగ్గర పడుకుంటావా నాన్న దగ్గర పడుకుంటావా అంటే కోర్టులో ఏడుస్తున్నారు అని డైలాగ్. దిస్ ఈజ్ లాస్ట్ డైలాగ్ ఆఫ్ మై ఫిల్మ్. అప్పటి వరకు టోటల్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది సినిమాలో. మొన్న చాటింగ్, నిన్న డేటింగ్, ఇవాళ పార్టింగ్, ఇంటి పేరు తెలియకుండానే లివింగ్ టుగెదర్, ఇలాంటి డైలాగ్స్ ఉంటాయండి. ఇదంతా అండర్లైన్ కామెడీలాగా ఉంటుంది కానీ ఏడుపు వస్తూ ఉంటుంది జరుగుతున్న సమాజ పరిస్థితులు బట్టి. బట్ ఈ విద్వత్తు రావడానికి నాకు 74 సంవత్సరాలు పట్టింది. అర్థమవుతుంది కదా? అవునవును. ఎందుకంటే ఒక సుడిగుండంలో పట్టి కొట్టుకుపోయాం. రాక్షసుడు ఇవి అవి మధ్య మధ్యలో కొన్ని మంచి మంచి ఛాలెంజ్ లాంటి సినిమాలు, మళ్ళీ ఆఖరి పోరాటం, రుద్రనేతలు, ఆ ఫీల్డ్లో ఉంటే అది ఒక ఇలా విష్ణు చక్రంలో తిరుగుతుంది. బయట ప్రపంచం మాకు తెలియదండి. మాకు కావాల్సిన సక్సెస్ 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 అంతే. చిరంజీవి అయిపోతే నాగార్జున, నాగార్జున అయిపోతే శ్రీదేవి, ఇదే తప్ప కొంచెం విస్తృతం చేయాలి, ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలి అనే పాయింట్. అగ్నిప్రవేశంతో ఫెయిల్ అయిన తర్వాత పూర్తిగా పోయింది ఆ దృష్టి పోయింది. అప్పుడు బీజానికి 5 మెట్లు ఇవన్నీ రాసుకుంటూ వచ్చాను.
మళ్ళీ లక్కీగా ఓటీటీ వచ్చింది. వేర్ ఐ నీడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్, కరెక్ట్, ది ప్రొడ్యూసర్ ఆల్సో వోంట్ లూజ్ ఎనీథింగ్, ఈ స్టోరీ ఇలా చేస్తాం ఇలా చేస్తాం, ఓకేనా, ఓకే, 10 లక్షలు అవుతుంది, ఓకేనా, ఓకే, 10 లక్షలు చేద్దాం, చేస్తాం. సో సినిమాల జర్నీ గురించి మాట్లాడుకున్నాము. ఈ పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి లేదంటే ఈ మోటివేషనల్, ఈ దీనికి ఒక జర్నీ ఉంది. మీరు జర్నీ అన్నారు కాబట్టి మనం ఇది మాట్లాడుకున్నాం. అసలు మనం సాహిత్యంతో స్టార్ట్ చేసాం కాబట్టి అసలు సాహిత్యం జర్నీ చెప్తాను. చెప్పానా మీకు ఆల్రెడీ? చెప్పేసే ఉంటాను ఆల్రెడీ. అదే ఎలా వచ్చింది పరిణామక్రమం అని. ఆ రోజుల్లో సులోచనాయ్ గారు వచ్చిన రోజులకి అమ్మాయిలు మరి చెప్పచ్చు లేదు బాడీలు వేసుకోవటం మానేసి బ్రాసిల్ వేసుకునే స్టేజ్కి వచ్చారండి. బోణీ పరికినే అంటే ఏమిటి అని అడిగే స్టేజ్ నుంచి నెమ్మదిగా వస్తున్నారు, అందులోంచి బయటకు వస్తున్నారు వాళ్ళు. ఆ స్టేజ్లో సులోచనారాయణి గారు ఫస్ట్ టైం, కోడూరి కౌశల్యాదేవి గారు ఫస్ట్ టైం, సులోచన నెక్స్ట్ టైం, వీళ్ళు ఒక పరిణామక్రమాన్ని తీసుకొచ్చారు. అమ్మాయిలకి ఒక పట్టుదల ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, పొగరు ఉండాలి. అప్పటివరకు మగవాడు ఉత్తిరియం వేసుకొని సానివాడ నుంచి వస్తే వేడి నీళ్లు పెట్టి ఆయనకి స్నానం చేయించి లోపలికి తీసుకెళ్లేదు భార్య. అలా కాదు, పొగరు ఉండాలి అని చెప్పి సెక్రటరీ ఇవన్నీ రాశారు. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదైనా 15 సంవత్సరాలకి స్త్రీలలో మార్పు వచ్చింది. పొగరు వేరు, ఇండివిజువాలిటీ వేరు, కరెక్ట్, పనిచేయాలి, మేధావితనం ఉండాలి. నేను రాశాను, నా హీరోయిన్స్ అందరూ అలా ఉంటారు. అప్పుడు ఆడియన్స్ అందరూ ఇటు మళ్ళారు. అది మా గొప్పలు కాదండి, పరిణామక్రమం. ఒక భర్త కొట్టినా కొట్టబడటం అనేది నా జీవితం అని నమ్మే ఆ స్థితి నుండి పొగరు ఉండాలి అని చెప్పే స్టేజ్ నుంచి ఆత్మాభిమానం ఉండాలనే స్టేజ్కి వెళ్ళాం మేము. ఇది పరిణామక్రమం. మా తర్వాత ఇంక లేదు, ఎందుకంటే అసలు చదవడం మానేసారు జనం. అన్ని చూడటానికి ఫుల్ స్టాప్ ఇది. ఇప్పుడు మీరు నెక్స్ట్ అడగండి. పబ్లిక్ స్పీకింగ్ ఏదో అన్నారు. అప్పుడు మీరు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నువ్వు ఇది చెయ్యి అని పట్టాభిరామ్ గారు, విజయ్ కుమార్ ఫస్ట్, ఎంఎస్ కవి విజయ్ కుమార్, నువ్వు రాసే పుస్తకాలన్నింటిలోనూ ర్యాగ్స్ టు రిచెస్ ఉంటాయి కదా, ఈ కథా గీదా ఏం లేకుండా ఓన్లీ ర్యాగ్ నుంచి రిచ్కి ఎలా వెళ్ళాలో పుస్తకం రాయంటే చిన్న పుస్తకం అది, విజయం వైపు పైన, జర్నీ టువర్డ్స్ సక్సెస్ అని రాశాను. సూపర్ హిట్ అయిందండి. ఇదే పెద్ద పుస్తకం రాస్తే బాగుంటుంది అంటే విజయానికి 5 మెట్లు రాశాను. మాట్లాడటానికి ఐ వాజ్ టోటలీ ఎ ఫెయిల్యూర్ ఆన్ స్టేజ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు పట్టాభిరామ్ ఏం చేశాడంటే, నువ్వు ఇంత రాస్తావు కదా, నీ జ్ఞానం కొంచెం పంచవచ్చు కదా మాట్లాడటం ద్వారా అని తన ఆఫీస్లో 50 మంది తన స్టూడెంట్స్ ముందు మాట్లాడమన్నాడు. దరిద్రంగా మాట్లాడాడు ఫస్ట్ డే వణికిపోయి. అప్పటికి 4 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి కూడా మాట్లాడలేదు. సెకండ్ డేకి వితిన్ 3 డేస్ ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ మై దిస్. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. యండమూరి మరి ఇంత విద్వత్తు ఉన్నట్టు కనబడుతున్నారు, మీరు ఎందుకండి ఆ నాగబాబు తమ్ముడిని ఇలా చేశారు అనండి, నాకే అభ్యంతరం లేదు. ఉన్నట్టుండి మీలో ఏంటి ఆర్టిస్ట్ బయటకు వచ్చారు. అయితే ఇందాక మీకు మీరే విమర్శించుకుంటూ దరిద్రమైన మూవీ శక్తి అన్నారు, ఎందుకు అలా? శక్తి నాకు తెలిసి నాకు ఇంకా పాటలు బాగా ఇష్టం. శక్తిలో పాటలు బాగున్నాయా? ఏం అసలు పాటలే లేవండి. మీరు ఏ శక్తి గురించి మాట్లాడుతున్నారు? మీరు మెహర్ రమేష్ దండి, సగం సాంగ్ తీసేసాడు కదా అండి. అతను భారత్, జై భారత్ అని బూట్లు వేసుకున్నాడని సగం సంసారం తీసేశారు సార్. మీకు ఎవరికి తెలియదు ఈ విషయం? అవును, తెలీదు. తెలీదు, సాంగ్ తీసేశారు. అందులో ఒకటే పాట ఉంది, ఏదో పాట. ఎందుకు ఇలియానాతో ఉంది ఒకటే పాట ఉంది, ఏ పాట లేదు. సరే ఆ టాపిక్ కాదు కదా. ఆ శక్తి అనే సినిమా అసలు ఎందుకు తీసాడో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. శక్తి పీఠాలంటాడు, అవును, ఆ శక్తి పీఠాల్లో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. కొన్ని లక్షల సినిమాల్లో వచ్చిన సినిమా అది. పెద్ద తండ్రిని చెప్పేస్తే వాళ్ళ మీద వెళ్ళి విలన్ తీసుకున్నాడు. మధ్యలో ఎవడో వాడు బ్రహ్మానంద్ ఎందుకు వస్తాడో అర్థం కాదు, జాకీ షరాఫ్ వస్తాడు ఎందుకు అర్థం కాదు. అసలు ఎవరు స్టోరీ తీసాడో కూడా మాకు తెలియదు. నేను సత్యానంద్ మేము ఎప్పుడు అదే అనుకునేవాడు. మేము రాసిన స్టోరీ, అతను మాకు చెప్పిన స్టోరీ, అతను తీసిన స్టోరీ మేము చూసి అసలు ఇదేం స్టోరీ, దీని పేరు శక్తి అయినా అనుకునే స్టేజ్కి వచ్చింది. ఓకే, అప్పుడు అందులో మీరు డైలాగ్స్ అన్నీ, డైలాగ్స్ గీలాస్ ఏం సంబంధం లేదండి. ఒక డైరెక్టర్కి ఎప్పుడైనా పక్కన కూర్చొని ఆయన చెప్తూ ఉంటే ఇది కాదు అది కాదు అనేవాడిని స్క్రీన్ ప్లే రైటర్ అంటారు. అవును, అదే మేము చేసింది. సో అప్పుడే మీకు అంటే మీరు చెప్పినప్పుడు ఒకటి అనుకున్నారు, కానీ స్క్రీన్ మీద చూసింది టోటలీ డిఫరెంట్ మూవీ. అంతే, చెప్పినప్పుడు అంటుంటే మీరు చెప్తూ ఉండగానే సినిమా స్టార్ట్ అయిపోయిందండి. మీరు చెప్పడం పూర్తి చేసారు సినిమా అయిపోయింది. అలా జరిగిందా? ఓకే, ఎందుకంటే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పడానికి ప్రయత్నించాము. చెప్తే ఇదేంటి ఇలా కాదు ఇలా చేయండి అన్నాడు. తర్వాత మళ్ళీ కలుసుకోలేదు నేను డైరెక్టర్, ఏం చేశారో మళ్ళీ అర్థం కాదు.
పక్కన భారవన ఒక ఆయన దిగడాడు, ఆయన శక్తి పీఠాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయనకి. వీళ్ళిద్దరూ ఏంటో చేశారు, మాకేం తిని చూడలేదండి. ఇంటర్వ్యూ వరకు చూసిన తర్వాత ఏంటి సినిమా సత్యానంద్ అని అడిగారు. టెక్నీషియన్ షుడ్ నాట్ టాక్ అబౌట్ ది ఫిల్మ్ ఇన్ ద ఫస్ట్ షో అన్నాడు. అదేం లేదండి, అతను ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాడు, మాకు డబ్బులు మాకు ఇచ్చాడు, అయిపోయింది. ఓకే. ఎందుకంటే దత్తికి సెంటిమెంట్ ప్రతి సినిమా నా దగ్గరకు వచ్చి ఇది ఇలా ఉంది చేద్దాం వద్దా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇదంతా స్పీచెస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడే మీరు మీరు ఏదైనా మీది మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అయితే చిరంజీవి గారితో అంత మంచి సక్సెస్ఫుల్ మూవీస్ చేసిన తర్వాత రామ్ చరణ్ మీద చిన్న కమెంట్స్ చేయడం, దానివల్ల కొంచెం నెగిటివిటీ కొంచెం టెన్షన్ క్రియేట్ అయింది. అది అసలు ఆ ఇష్యూ నా క్రియేట్ అవ్వలేదండి, వాళ్ళ క్రియేట్ అయింది, నాకేం క్రియేట్ అవుతుంది టెన్షన్. ఆ సభలో చిన్న కుర్రోళ్ళు, 8వ క్లాస్ కుర్రోళ్ళు అండి అందరూ. ఆ పిల్లలకి ఏం చెప్పానంటే, నాకు బాల్య మిత్రుడు చిన్నప్పుడు మిత్రుడు సత్యమూర్తి, ఛాలెంజ్ సినిమా రాశాం. అతను ఒక కొడుకు ఉండేవాడు, చిన్నప్పటి నుంచి ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకుంటూ ఉండేవాడు. ఇంకొక మిత్రుడు ఉండేవాడు, అతను ఒక తమ్ముడు ఉండేవాడు, అతను ఒక కొడుకు ఉండేవాడు. ఇతను కూడా ఇన్స్ట్రుమెంట్స్ వాయించుడు, దేవి శ్రీప్రసాద్ అయ్యాడు. అతని కొడుకు రామ్ చరణ్ అయ్యాడు. అనగానే దేవి శ్రీప్రసాద్ పేరు అని పడగానే ఓ చప్పట కొట్టారు జనం. ఆ చప్పట కొట్టి చూసారా, దేవి శ్రీప్రసాద్ ఫాదరు సత్యమూర్తి, రామ్ చరణ్ ఫాదర్ చిరంజీవి, కానీ మీరు సత్యమూర్తి కొడుకు ఎక్కువ చప్పట కొట్టారు. ఎందుకంటే స్వయం కృషితో పైకి వచ్చాడు. అది ఏమీ మన తెలియకుండా సిల్వర్ స్పూన్తో పెట్టుకుని వస్తేనే పెద్దవాళ్ళం అవుతాం అనుకోవద్దు, ఏం లేకపోయినా కూడా పెద్దవాళ్ళు అవ్వచ్చు అనే దాన్ని కాంట్రవర్సీ చేసి రామ్ చరణ్కి నటన రాదు అని నేను అన్నట్టు చెప్పారు. దీన్ని నాగబాబు ఇంటర్ప్రిటేట్ చేసి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్కి ఏం చెప్పాలో తెలియదు అన్నాడు. అతను చేసిన తప్పు ఏమిటంటే, అప్పటి వరకు నేనేం చెప్పానో జనానికి తెలియదు, ఏం చేశానో తెలియదు. ఈ నాగబాబు 100,000 మందికి చెప్పేసరికి అందరూ ఓపెన్ చేసి ఆ పాత వీడియో చూసి, ఓ యండమూరి రామ్ చరణ్కి నటన రాదు అన్నాడు కదా అన్నట్టు అనుకున్నారు తప్ప, ఈ నాగబాబు అనే కుర్రాడు ఇంతమందికి ఈ వైరస్ ను వ్యాప్తి చేశాడనే విషయం నాగబాబు మర్చిపోయాడు. ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇది ఫస్ట్ పాయింట్. మొన్న నా సినిమా రిలీజ్ అవుతుంది కదా రేపు, ఈ పిక్చర్ కి ముహూర్తం షాట్ కొట్టింది నాగబాబే. నేనే పిలిపించా అతన్ని. ఓకే. నా విజ్ఞానిక ఐదమిట్లో ఒక సూక్తి ఉంది, చిన్న వృత్తం గీసుకుని అతను నన్ను బయటకు తోసేస్తే నేను పెద్ద వృత్తం గీసుకుని అతను లోపలికి ఆహ్వానించాను అని చెప్పి అలాగ మళ్ళీ కలిసిపోయాం, చప్పట్లు కొట్టుకున్నాం, పుస్తకాలు తీసుకెళ్ళాడు మా ఇంటికి వచ్చి అని మామూలుగా. వండర్ఫుల్. ఇట్ ఈస్ సింపుల్ థింగ్. కొంతమందికి తిండి పెట్టాను కదా, గాసిప్ చేయడానికి మాటలు పెట్టాను కదా, నవ్వుకోవటానికి మందు కొట్టడానికి టాపిక్ ఇచ్చాను కదా. ఇదే రీజనింగ్ అంటే, రీజనింగ్ అంటే అయింది ఏదో అయిపోయింది, దాని ఏం చేయలేం కదా. చేయలేం కదా. అవును, కరెక్టే. సో మళ్ళీ సినిమాల్లోకి వస్తే అనామిక, శేఖర్ కమ్ముల, నేను ఈ థ్రిల్లర్స్ తీసే థ్రిల్లర్స్కి స్క్రీన్ ప్లే చేసే రైటర్ కింద అతను చాలా ఫ్యామిలీ డ్రామాస్ తీస్తాడు. కమలతో కప్ కాఫీ సంథింగ్ సంథింగ్ కాదు, కాఫీ కప్పు సినిమా ఏదో ఆనంద్ ఆనంద్ అట్లాంటి. క్రియేటివ్ స్పేస్లో మనం ఉన్నప్పుడు మనం అనుకున్నది పక్క వాళ్ళు ఒప్పుకోవాలని లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్పించాలి తప్పండి, మనం అనుకున్నది పక్క వాళ్ళు ఒప్పుకోవాలని లేదనేది చాలా కరెక్ట్, ఒప్పుకోరు కూడా. మీరు ఇక్కడ నేను వచ్చే ముందు క్రితం సీన్లో ఏ డ్రెస్లో ఉన్నాను, మామూలు షర్ట్ టీషర్ట్ వేసుకున్నాను, తర్వాత ఇప్పుడు ఇది వేసుకున్నాను, మీరు చూస్తే నాన్న ఇది పట్టుకొచ్చి ఇలాంటివి రెండు పట్టుకొచ్చి డైరెక్టర్గా అడిగానా ఇది వేసుకున్నా అది వేసుకున్నా అని. అలా ఎప్పుడైతే డైరెక్టర్ సుప్రీం ఆఫ్ ది ఫిల్మ్ అయ్యారో ఏ ప్రపంచాలు ఉండవు. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఎవరు డైరెక్టర్ అయినా ఫెయిల్యూర్ అంతా డైరెక్టర్. స్టోర్ట్పురం ఫెయిల్ అవటానికి నేనే కారణం, నా పైత్యం కారణం. అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మూవీస్, మనం నవలల గురించి ఎలా చేంజ్ అయింది అనే చూస్తున్నాము, ఇప్పుడు మూవీ ఆస్పెక్ట్స్లో ఏమేమి చేంజెస్ జరిగాయని? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను పిక్చర్ చూసి 40 ఇయర్స్ అయింది, నేను బాహుబలి చూడలేదు, ఇంకేవో సినిమాలు చెప్తే ఏమి చూడలేదు. నేను బాహుబలి ఇంటికి చాలా వచ్చినాయి కదా సినిమాలు, ఏమి చూడలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి హాల్లోకి వెళ్ళి అక్కడ టికెట్ల దగ్గర నిలబడి టికెట్లు కొనుక్కుని ఇంటర్వ్యూల్లో వాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సినిమా జరుగుతున్నాం, నాకు నచ్చవు అసలు. అయ్యో, ఆ రోజులు పోయాయిగా, ఫోన్లోనే టికెట్ కొనుక్కుంటాము, నిలబడాలి కదండి. ఎందుకు అవసరం లేదు కదండి, సినిమా స్టార్ట్ అయ్యే వరకు నిలబడక్కర్లేదా? బయట 10 నిమిషాలు ముందు వెళ్ళాలా? సోఫాలు ఉంటాయి ఇక్కడలాగే మెత్తగా కూర్చోవాలంటారా? ఐడియల్ కూర్చోవచ్చు, పాపకాన్ తినచ్చు. మీ ఏజ్ లో వాళ్ళకి సరిపోతుందేమో తప్ప, అదే సినిమా ఇంట్లో చూడొచ్చు కదా. అంటే సినిమాని మీరు ఎందుకు చూస్తారు?
థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. కాదండి, మీలాంటి వాళ్ళు అయితే మంచి అబ్బాయిలు ఎక్కడ ఉన్నారో చూసుకోవడానికి వస్తారు. మాకు ఇంక ఇదే పనండి. మంచి అబ్బాయిలు అయితే మంచి అబ్బాయిలు ఎక్కడ ఉన్నారో చూసుకోవడానికి వస్తారు.